థాయిలాండ్లో కరోనా వైరస్ బారిన పడిన తొలి పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడని ఆ దేశం ప్రకటించింది. ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడిన 50 ఏళ్ల టాక్సీ డ్రైవర్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపాము అని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అనుటిన్ తెలిపారు. వమ్రాసనరధురా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇన్స్టిట్యూట్ అతడికి చికిత్స అందించినట్లు చెప్పారు. థాయిలాండ్లో మొత్తం 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. టాక్సీ డ్రైవర్గా పనిచేసే 50 ఏళ్ల వృద్ధుడు తొలి పేషెంట్. చైనా నుంచి వచ్చిన టూరిస్టులను తన టాక్సీలో ఎక్కించుకోవడం వల్ల వారి నుంచి అతడికి కరోనా వైరస్ సోకింది. తొలుత బ్యాంకాక్లోని టక్సిన్ హాస్పిటల్లో చేరిన అతడిని 28 జనవరిన బ్రహ్మాసనరుద్రా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. అక్కడ చికిత్స అందించిన డాక్టర్లు అతడికి కరోనా సింటమ్స్ పూర్తిగా నయమయ్యాయి అని తేల్చారు. కరోనా క్యూర్ కావడంతో టాక్సీ డ్రైవర్ను బుధవారం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అనుటిన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. కరోనా సోకిన మిగతా పేషెంట్లు కూడా వేగంగా కోలుకుంటున్నారని, వారిని కూడా త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాము అని తెలిపారు. మంగళవారం చైనాలోని వుహాన్ సిటీ నుంచి 138 మంది థాయిలాండ్ ప్రజలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చామని చెప్పారు. ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ సతీహిత్ వారిలో 6 తీవ్రమైన జ్వరం ఉండడంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు.